రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయక కొలత సమస్యలపై తక్షణమే చర్యలు జరిపి ఆందోళన విరమింపు చేయాలని సిఏటియు కడప జిల్లా కార్యదర్శి ఏ రామ్మోహన్ డిమాండ్ చేశారు. బుధవారం కడప జిల్లా మైదుకూరులో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఈ నెల 8వ తేదీ నుండి కొనసాగుతున్న దీక్షల్లో సిఏటియు మండల నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకులు ప్రస్తుతం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 21,000కు పెంచాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని, డిఏ 300 నుండి 500కు పెంచాలని, నామినీలను వీఆర్ఏగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేశామని హెచ్చరించారు. మొత్తం తింటారు ఆయనైతే పాప అంత కూడా నేను అంత టెన్షన్ ఉద్యోగం సమ్మర్లో ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే రోజుకు కనీసం అంటే ఎంత ఉంటుంది పేమెంట్ ఒక రోజుకు 21 లక్షలు ఉంటుందా 20 లాక్స్ 20 లక్షలు పని చేయించాలి ఒక రోజు అంటే మనకు పీక్ స్టేజ్ పోయింది 6,000 కూడా పెట్టాం మనం లేబర్ రెజిస్ట్రేటర్స్ని 6,000 ఒక రోజుకు అంతేనా అంతేనా 9,000 కూడా పెట్టాడంటే అంటే జనాభా అంతా మనకుంటే జనాభా 9,000 అంటే పిల్లలు చిన్నపిల్లలు చదువుకునే పిల్లలు ముసలోళ్ళు ముత్తుకోళ్ళు ఫోను ఉండేదే 9,000 అందరు కలిపి 32,000 చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ఉపాధి పట్టిలో మనం పెట్టుకోకూడదు 18,000 దాటినాక 18,000 దాటిన వాళ్ళని మనం ఉపాధి పనులు పెట్టుకోవాలి 32,000 జనాభాంటే ఊళ్ళో ఎవరు లేరు అందరు పనులు ఉండాలి ఆ విధంగా మనము పని పెట్టాలి మీ ఊర్లో ఈ రోజున వెరీ గుడ్ సిద్ధమూర్తి పల్లె మహానంది పల్లె పంచాయతీ మా కరోనా రాదు కదా ఎంతమంది పని చేస్తున్నారో ఏం పని చేస్తున్నారో పరీక్ష